नमस्ते अंडी ना पेर कापिल्ल नरेश मेरी चूस्तुन्नारु ईगुरम टीवी यूट्यूब चैनल फ्रेंड्स वीडियो लो उद्योगाल एन्नी रकालु प्रभुत्व रंगंलो पनि चेसेटुवंटि वाळ्ळु एन्नी रकालुगा नियमिंचबडतारु ई ఉద్యోగాలల్లో ఏ ఉద్యోగం ఉద్యోగ భద్రతను కల్పిస్తది మనకు ఆసరాగా ఉంటది ఏ ఉద్యోగం పర్మనెంట్ కాకుండా వెట్టిచాకిరి చేసినట్టుగా ఉంటది అనే విషయాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా మంది మిత్రులు అన్న నేను ఓపీఎస్ గా జేపీఎస్ లకు ఈక్వల్ గానే ఓపీఎస్ గా చేయనేనా కానీ ఇప్పుడు ఈ అలోకేషన్ వల్ల ఈ కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడం వల్ల ఉద్యోగాలను పునర్వ్యవస్థీకరణ చేయడం వల్ల నన్ను తొలగించిరన్న నన్ను ఎట్లా తొలగిస్తారు అంటూ కొంతమంది కామెంట్లలో నన్ను అడగడం జరుగుతుంది సో ముందుగా మీ అందరికీ అసలు ఉద్యోగాలు ఎన్ని రకాలుగా ఉంటాయి మనకు ఉద్యోగ భద్రత దేనిలో బాగుంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం సరే ఆలస్య చేయకుండా విషయంలోకి వెళ్తే మనకు ఉద్యోగాలు ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించుకోవచ్చు ఒకటి ప్రభుత్వ ఉద్యోగం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు రెండోది అవుట్సోర్సింగ్ రకాలు మూడోది కాంట్రాక్ట్ రకం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఈ రెండు రకాల గురించి అయితే ఖచ్చితంగా మీకు తెలియాలి ప్రభుత్వ ఉద్యోగం గురించి చివరిలో చెప్తా అవుట్సోర్సింగ్ అంటే ఏంటంటే పొరుగు సేవలు మనకు పేరులోనే ఉంటుంది అవుట్సోర్సింగ్ పొరుగు సేవల ద్వారా నియమించబడేటువంటి ఉద్యోగం అన్నమాట అంటే ప్రభుత్వానికి ఒక వ్యవస్థలో ఒక వర్క్ స్తబ్దమైపోయినప్పుడు ఒక వ్యవస్థలో పని జరగడం అనేది ఆలస్యం జరిగినప్పుడు అక్కడ మ్యాన్ పవర్ అవసరమని భావిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉద్యోగాన్ని కల్పిస్తుంది ఆ ఉద్యోగ కల్పన అనేది బాగా లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది అసలు ఇప్పుడు ఇంత తొందర త్వరితగతిన అది చేయడం సాధ్యం కాదు అని అనిపించినప్పుడు ప్రభుత్వము పొరుగు సేవలను సంప్రదిస్తుంది పొరుగు సేవలు అని అంటే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటాయి చాలా ఇప్పుడు మనకు వారధి సొసైటీ అని సిద్ధార్థ సొసైటీ అని ఇట్లా చాలా సొసైటీలు అనేవి ఉంటాయి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ ప్రభుత్వ ఆమోదితంతో ప్రభుత్వ విధి విధానాలతోటే నడుస్తాయి అవి కూడా అవి ఎక్కడి నుండో మళ్ళీ అట్లా ఇట్లా చేసినవి కాదు ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళే ఉంటాయి అవి ఇక మా అంత ఇంతకంటే ఓపెన్గా నేను చెప్పలేను సో ఇది అంటే ఆ సంస్థలను ఈ ప్రభుత్వం అనేది సంప్రదిస్తుంది మాకు ఇగో ఇది కావాలి మాకు ఈ మ్యాన్ పవర్ కావాలి మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లు కావాలి లేదు గురుకులాలలో మాకు కంప్యూటర్ ఆపరేటర్లు కావాలి 150 మంది కావాలి అంటూ మనకు ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను సంప్రదించి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వమే నిర్ణయించి అవుట్సోర్సింగ్కి వదిలిస్తుంది అప్పుడు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏం చేస్తారు అనంటే సేమ్ ప్రభుత్వ ఉద్యోగంలాగే నోటిఫికేషన్ వచ్చినట్లుగా అవుట్సోర్సింగ్ ఏజెంట్ ద్వారా ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది నోటిఫికేషన్ ప్రభుత్వమే ఇస్తుంది అప్లికేషన్లు మాత్రం అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుంటాయి నియామక ప్రాసెస్ మొత్తం కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వంకు సంబంధం ఉండదు ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగాన్ని కల్పిస్తుంది ప్రభుత్వము జీతం ఇస్తుంది ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ను డిసైడ్ చేస్తుంది ప్రభుత్వము డైరెక్ట్గా ఉద్యోగికి జీతం ఇది ప్రభుత్వం డైరెక్ట్గా ఉద్యోగితో సంబంధాలు పెట్టుకోదు మీడియేటర్గా ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వాడుకుంటుంది ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడ్డటువంటి ఉద్యోగికి ప్రభుత్వానికి సంబంధాలు ఉండయి అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంది అంటే తను వర్క్ చేసి 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 నన్ను రెగ్యులర్ చేయాలి నాకు నా మనోభావాలు దెబ్బతిన్నాయి నా ఉద్యోగ జీవితంలో ఇట్లా జరిగింది దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని అనిపించినప్పుడు ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదు ఎందుకు అనంటే యు ఆర్ రిక్రూట్ ఫ్రమ్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏజెన్సీ ద్వారా మాత్రమే నువ్వు రిక్రూట్ అయినావు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినా ప్రభుత్వము డైరెక్ట్గా నిన్ను నియమించుకోలేదు అనే ఒక రూల్ అనేది పెడుతుంది ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇక్కడ ఎన్ని రోజులు చేసినా కూడా ప్రభుత్వ ఉద్యోగంలాగా పే స్కేల్ అనేది లేకుండా ప్రభుత్వ ఉద్యోగంలాగా అలవెన్సులు అనేవి లేకుండా కేవలము ఫిక్స్డ్ శాలరీ మాత్రమే ఉంటుంది అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో కేవలం ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది దానికి అలవెన్సులు అనేవి ఏముండవు ప్రభుత్వ ఉద్యోగంలో సంవత్సరంకోసారి మనకి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ అవుట్సోర్సింగ్లో ఇంక్రిమెంట్ లాంటివి ఉండవు ప్రభుత్వము తనకు నచ్చినప్పుడు రాజకీయం కోసమా లేకపోతే ప్రభుత్వ విధి విధానాల ప్రకారమా దీనివల్ల లాభం జరుగుతుందన భావించినప్పుడు ప్రభుత్వము ఆ క్యాడర్ యొక్క జీతాన్ని పెంచినప్పుడే అవుట్సోర్సింగ్ ఉద్యోగం యొక్క జీతం పెరుగుతుంది ఈ జీతం కూడా డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లో నుండి ప్రభుత్వ అంటే ఆ ఉద్యోగం చేసేటువంటి అకౌంట్లోకి రావు మధ్యలో ఏజెన్సీలు ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కొద్దిగా తేడా ఉంటుంది వాళ్ళకు 1వ తారీఖు 5వ తారీఖు రాగానే 1 నుంచి 5వ తారీఖు లోపే జీతాలు పడతాయి వీళ్ళకు మాత్రము
రెండు మూడు నెలలకు ఒకసారి మూడు నాలుగు నెలలకు ఒకసారి బడ్జెట్ వచ్చిన రకంగా జీతాలు అనేది పడతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉద్యోగ భద్రత అనేది ఇక్కడ ఉండకపోవచ్చు. అవుట్ సోర్సింగ్లో ఎప్పుడైనా తీసేసే అవకాశం ఉంటుంది. అసలు నియమించుకునే విధానమే వర్క్ కోసం. ఆ వర్క్ అయిపోయిన తర్వాత తీసేసే అధికారము 100% ప్రభుత్వానికి ఉంటుంది. అవుట్ సోర్సింగ్ వల్ల మాకు అవసరం లేదు, ఇది అయిపోయింది, మాకు ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, దీనివల్ల మాకు తెలిసిపోయింది అని అనిపించినప్పుడు, లేదంటే ఆ ఉద్యోగం యొక్క ఖాళీని ప్రభుత్వ ఉద్యోగంతో ఫిల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ఉద్యోగాన్ని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే అందుకొరకే ప్రభుత్వం అనేది క్యాండిడేట్ నుంచి డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోక ఏజెన్సీలపైన ఆధారపడుతుంది. ఇది మనం లీగల్గా వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చెల్లకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త కొద్దీ ఈ విధంగా చేస్తుంది. సో ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి సంబంధించి. ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో మీకు ఉద్యోగ భద్రత అనేది ఉండదు. మీరు గట్టిగా కలవబట్టి నాకు జీతం ఇవ్వలేదని అడగరాదు, అడిగే అవకాశం ఉంటుంది. కాకపోతే అది ఏజెన్సీని అడగాల్సి ఉంటుంది, ప్రభుత్వాన్ని అడగరాదు. మనం ఏజెన్సీ ద్వారా రిక్రూట్ అవుతాం కాబట్టి మీ అగ్రిమెంట్ లెటర్లో ఉంటుంది మీరు ఏ ఏజెన్సీ నుంచి మీరు రిక్రూట్ అయ్యారనేది. సో ఇది రెండోది. మూడోది ఏంటంటే మనకు అసలే రెగ్యులర్ కాదు. ఎన్ని సంవత్సరాలు చేసినా, 15 చేసినా, 20 చేసినా అవుట్ సోర్సింగ్ అంటే అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికనే ఉంటుంది. వచ్చే జీతము మనం చేస్తాం, చేసినప్పుడు వచ్చే జీతం గంతే తప్ప ఇంకా అంతకుమించి ఏమనేది ఎక్కువ ఉండదు. ఏదైనా ప్రభుత్వం ప్రత్యేక విధానాల ద్వారా కొంత మానవతా దృక్పథంతో ఏమైనా చేస్తే తప్ప, అంటే ప్రభుత్వ ఉద్యోగం కల్పించినప్పుడు మనకు ఒక పర్సంటేజ్ లాంటిది కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో మనకు కొన్ని సపరేట్ మార్కులు కానీ ఇలాంటివి అవకాశాలు ఇస్తే తప్ప మనకు దీనివల్ల ఎలాంటి లాభం అనేది ఉండదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వెట్టి చాకిరీ అనుకోవచ్చు, నేను అనరాదు అన్నమాట అనుకోవచ్చు ఇక. సో ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. దీని తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగంకి వస్తే రెండోది ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగం. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం అనంటే ఏంటంటే ఇది పూర్తిగా ప్రభుత్వమే తన విధి విధానాల ప్రకారం, రోస్టర్ ప్రకారం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఒక ఉద్యోగిని నియమించుకునేటువంటి వ్యవస్థ. అంటే ఒక సంవత్సరానిక, రెండు సంవత్సరాలక, మూడు సంవత్సరాలక కాంట్రాక్టు లాగా ఒక ఉద్యోగిని నియమించుకొని తనకు అవర్లీ బేస్డా, మంత్లీ బేస్డా శాలరీ ఇస్తూ తనను నియమించుకునేటువంటి ఒక విధానం కాంట్రాక్ట్ బేస్ అనేది. ప్రధానంగా మనము కంప్యూటర్ ఆపరేటర్లను, జూనియర్ లెక్చరర్లను, డిగ్రీ లెక్చరర్లను చూస్తూ ఉంటాం. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి రెగ్యులర్గా ఉద్యోగం ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డప్పుడు రెగ్యులర్ ఉద్యోగాన్ని నియమించే లోపు ఒక 10-15 రోజులలోనే, వితిన్ 20 డేస్లోనే మనకు ఒక ఉద్యోగి కావాలి అని అనుకున్నప్పుడు అలవరిచేటువంటి విధానం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం. దాదాపుగా జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలు అన్నీ కూడా అట్లనే ఉంటాయి, డిగ్రీ లెక్చరర్లు చాలా వరకు అట్లనే నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే కొంత ఉద్యోగ భద్రత అనేది ఇక్కడ ఉంటుంది, తీసేయడానికి ఎక్కువ అవకాశాలు ఉండయి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇది ప్రభుత్వమే నేరుగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగిని నియమించుకుంటుంది కాబట్టి వీళ్ళను రెగ్యులర్ చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ఒక రెగ్యులర్ ఉద్యోగిని అయితే ఏ విధంగా నియమిస్తుందో కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా సేమ్ అదే విధంగా నియమిస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో, కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉండదు, జస్ట్ మెరిట్ చూసిస్తారు అంతే. ఇది ఒక్కటే తేడా తప్ప ఈ తేడా ఒక్కటి వదిలేస్తే మిగతా అంత ప్రాసెస్ కూడా, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ అనుభవరీత్యా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ రీత్యా, అంటే వాళ్ళు చేసినటువంటి సర్వీస్ ఎక్స్పీరియన్స్ వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్ని రెగ్యులర్ చేసే అధికారం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితులలో ఉండదు. ఎందుకంటే అది పొరుగు సేవలు, ఇవి డైరెక్టు. కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది డైరెక్టు. సో ఇది కాంట్రాక్ట్ ఉద్యోగానికి సంబంధించి. ఈ రెండు ఉద్యోగాలలో కూడా జీతం అనేది సిమిలర్గానే ఉంటుంది. అక్కడ ఏజెన్సీల ద్వారా వస్తుంది, ఇక్కడ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేరుగా జీతం ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినప్పుడే కాంట్రాక్ట్ ఉద్యోగికి కూడా నేరుగా జీతం వస్తుంది, ప్రభుత్వమే డైరెక్ట్ ఇస్తుంది, ప్రభుత్వం ద్వారానే నడుస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ. వీళ్ళకి కూడా హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ అలవెన్సెల్ అనేవి ఉండవు, ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. అవుట్ సోర్సింగ్లోనైనా కాంట్రాక్ట్ ఉద్యోగంలోనైనా ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ఒకే శాలరీ, ఎలాంటి అలవెన్సులు మాత్రం ఉండవు. ఇవి ఇదిలా ఉంటే ఈ రెండింటికంటే మనం టార్గెట్ చేసేది మెయిన్ ప్రభుత్వ ఉద్యోగం. ఇది మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ ఉద్యోగంలో మనకు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారము నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఒక ఉద్యోగిని తీసేయాలి అని అంటే చాలా బలమైన కారణం ఉంటే తప్ప తీసేయడానికి అవకాశమే ఉండదు. కొద్ది రోజులు సస్పెండ్ చేసే అధికారాలు ఉంటాయి, ఇలాంటి సస్పెన్షన్స్ ఎక్కువ అయినప్పుడు ఉద్యోగిని తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. సో ప్రభుత్వ ఉద్యోగం అనేది సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారము నువ్వు ఎప్పుడు సంపాదించిన ఉద్యోగము,
నీ వయసు తెలంగాణలో అయితే 61 సంవత్సరాలకు ఇప్పుడు రీసెంట్ గా ఆంధ్రాలో అయితే 62 సంవత్సరాలకు నీ శారీరక వయసు 62 సంవత్సరాలు ఆంధ్రాలో వస్తే నువ్వు ఉద్యోగం నుంచి రిటైర్ కావాల్సి ఉంటుంది తెలంగాణలో అయితే 61 సంవత్సరాలకు రిటైర్ కావాల్సి ఉంటుంది సో ఇది రిటైర్మెంట్ వయసు అంటారు దీన్ని ఈ రిటైర్మెంట్ వయసు లోపు మీకు వచ్చేటువంటి సాలరీని పిఆర్సి ఒక కమిషన్ ఉంటుంది 5 సంవత్సరాలకు ఒకసారి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు 10 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు మీ బేసిక్ ని నిర్ధారిస్తది మీ క్యాడర్ ను బట్టి బేసిక్ ఉంటది జిల్లా స్థాయి ఉద్యోగమా రాష్ట్ర స్థాయి ఉద్యోగమా మండల స్థాయి సారీ మండల స్థాయిలో ఉద్యోగాలు ఉండవు జోనల్ స్థాయి ఉద్యోగమా మల్టీ జోనల్ స్థాయా స్టేట్ లెవెల ఉద్యోగం ఏ స్థాయిలో ఉంటుంది వాళ్ళ మినిమం బేసిక్ ఎంత ఉండాలి అని చెప్పేసి నిర్ణయిస్తది ఆ మినిమం బేసిక్ కి డిఏ హెచ్ఆర్ఏ అండ్ కొన్ని డిపార్ట్మెంట్ల వారీగా కొన్ని అలవెన్సులు అదనంగా యాడ్ అవుతాయి ఆ అలవెన్సులు అన్ని కలుపుకొని మూల వేతనం ఉంటుంది మీకు గ్రాసు అండ్ నెట్ పేమెంట్ అనేది లెక్క చేయబడుతుంది అంటే పూర్తి అలవెన్సులు అన్ని కలుపుకొని బేసిక్ సాలరీకి హెచ్ఆర్ఏ డిఏ కలుపుకొని మీకు మిగతా అలవెన్సులు కలుపుకొని డిపార్ట్మెంట్ల వారికి అలవెన్సులు వేరువేరుగా ఉంటాయండి సో అవన్నీ కలుపుకొని మీకు జీతం అనేది వస్తుంది ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రాంతాన్ని బట్టి జీతం అనేది మారుతుంది పట్టణ ప్రాంతాల వాళ్ళకు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు 11% ఉంటుంది పట్టణ ప్రాంతాలలో వరకు 14 మెట్రోపాలిటన్ సిటీ లాంటి వాళ్ళకు 20% వరకు ఉంటుంది ఇది సో ఈ విధంగా హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది అదే కాంట్రాక్ట్ ఉద్యోగంలో కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో కానీ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది ఇందులో మారుతూ ఉంటుంది మనం చేసే ప్రాంతాన్ని బట్టి మనం చేసే క్యాడర్ను బట్టి మారుతూ ఉంటుంది మళ్ళీ ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి రిమార్కులు లేకుండా తన సర్వీస్ను సంవత్సరం పూర్తి చేసుకుంటే యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంటుంది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది నీ సర్వీస్లో ఎలాంటి నష్టం లేనప్పుడు ప్రభుత్వం భావించినప్పుడు సో ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొంతమందిని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీసేస్తుర్రు అని అంటారు అవును తీసేస్తారు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మనము డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళం కాము డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వచ్చిన వాళ్ళం కాము కాబట్టి ప్రభుత్వము మనల్ని తీసేసే అధికారం ఉంటుంది కొంతమంది ఓపీఎస్లు మమ్మల్ని తీసేసారు సార్ అని చెప్పేసి అని అడుగుతున్నారు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అదే మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అవుట్సోర్సింగ్ ద్వారా తొలగించబడ్డటువంటి వాళ్ళకి మానవతా దృక్పథంతో మనకి ఏదో కొంత హెల్ప్ చేయడానికి సహకరించమని అడగడం తప్ప మనం లీగల్గా కొట్లాడేటువంటి హక్కులు మనకు లేవు నీరుగార్చడానికి మాట్లాడలేను ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నా మనం లీగల్గా అప్రోచ్ కారాదు కానీ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి సార్ మా పరిస్థితి ఏంది ఇన్ని రోజులు ఒక ఆసరా దొరికిందనుకొని ఒక తోడు దొరికిందనుకొని ఒక ఉద్యోగం దొరికిందనుకొని ఉన్న క్షణంలో మమ్మల్ని తీసి పక్కన పెడితే మా కుటుంబాలు ఎట్లా బతకాలని మానవతా దృక్పథంతో అడిగితే మనల్ని ఈ శాఖ నుంచి ఇంకో శాఖలో ఏదైనా అవుట్సోర్సింగ్ ఉంటే అందులో ఇచ్చే అవకాశాలు ఉంటాయి డిగ్రీ క్వాలిఫైడ్తో మంచి మెరిట్తో ఉండి ఉద్యోగం సాధించారు కాబట్టి సో ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి కానీ మనం గల్లలో ఏరేసుకుంటే ఏదో ఎత్త అంటే కుదరదు సో ఇదండి విషయము మొత్తం మీదనైతే ఉద్యోగంలో ఉండేటువంటి ఉద్యోగాల రకాల గురించి పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నా ఏమైనా ఇలా కొన్ని విషయాలు మిస్ అయితే కామెంట్లో అడగండి నేను మళ్ళీ క్లారిటీగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఎవరీవన్.